హైదరాబాద్ తో సహా కేంద్ర పాలిత ప్రాంతంగా చెన్నై కోల్కతా ప్రాంతాలకు చేయాలని అసద్ వ్యాఖ్యలపై మన కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దీనిని మనం ఎలా అనుకోవాలి? ఇది అనవసర వివాదం. రాష్ట్ర విభజన సమయంలో కూడా కేంద్ర పాలిత ప్రాంతం అని చర్చ నడిచింది, కానీ అది ఆ రోజుల్లో కూడా, ఆ రోజులంటే కనీసం ఒక అనుమానం ఉండే, ఒక భయం ఉండే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో జరిగిన మాటల యుద్ధము, తెలంగాణ వస్తే తెలంగాణ ఇతర ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటుంది, వారి భద్రత ఎలా ఉంటుంది, వారి పట్ల సమాజం ఎలా ఉంటుంది, వారి పట్ల హైదరాబాద్ ప్రభుత్వం ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని అనుమానాలు ఉండే. సో ఇప్పుడు ఆ అనుమానాలు లేవు. మీరు గమనిస్తే ఇటీవల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతం ప్రజలు నివసించే ప్రాంతాల్లో టీఆర్ఎస్కి ఓట్లు వచ్చాయి, సీట్లు వచ్చాయి. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి నివసిస్తున్న ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో తక్కువ వచ్చాయి. అంటే అర్థం ఏంటి, రాష్ట్ర విభజన తర్వాత ఈ భయాందోళనలు కూడా లేవు. ఎక్కడున్నా వ్యక్తులుగా ఎవరైనా ప్రవర్తిస్తే ప్రవర్తించవచ్చు, కానీ తెలంగాణ సమాజం ఆ మాటకొస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఒక పెద్ద వివక్ష పూరిత వాతావరణం ఇక్కడ లేదు. తెలంగాణ రాజకీయ వ్యవస్థ అలా చూడలేదు. అందువల్ల ఈ డిమాండ్ ఇప్పుడు ఎవరూ తీరలేదు. ఆ రోజుల్లో హైదరాబాద్ అండ్ వాజ్ బోన్ ఆఫ్ కంటెన్షన్. ఎందుకంటే తెలంగాణలో భౌగోళికంగా హైదరాబాద్ ఉంది. 1956లో రాష్ట్రం ఏర్పడిన నాటికే హైదరాబాద్ ఒక డెవలప్డ్ సిటీ. రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్తో ఒక ఎమోషనల్ కనెక్ట్, ఒక భావోద్వేగ పూరితమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఎకనామిక్ కనెక్ట్, ఆర్థిక పరమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు. అలాంటి ఫిజికల్ కనెక్ట్, భౌతిక పరమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు. సో ఒక్కసారి మీరు దాదాపు ఒక 5 దశాబ్దాల తర్వాత, 6 దశాబ్దాల తర్వాత మీకు ఈ హైదరాబాద్తో సంబంధం లేదు, మీది వేరే రాష్ట్రం, మాది వేరే రాష్ట్రం అన్నప్పుడు ఆ మేరకు భావోద్వేగాలు రగలడం సహజం, అనుమానాలు కలగడం సహజం. ఇది ఎక్కడైనా జరుగుతుంది, ఎప్పుడు ఇక్కడే కాదు ఎప్పుడైనా జరుగుతుంది. కానీ రాష్ట్రాల విభజన కొత్తగా జరిగింది కాదు. ఇప్పుడు చెన్నైలో తెలుగు వాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. చెన్నైని వదిలేసి ఆంధ్ర రాష్ట్రం వేరే తమిళనాడు నుంచి వేర్పడి వచ్చింది, కర్నూలు రాజధానిగా వచ్చింది. చెన్నైలో ఉన్న ఆనాటి తెలుగు ప్రజలకు కూడా ఇలాగే భావోద్వేగాలకు గురై ఉంటారు. అందువల్ల రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఈ రకమైన భావోద్వేగాలు సహజం, దాన్ని మనం పెద్దగా తప్పుపట్టాల్సింది లేదు. సో ఇలాంటి పరిస్థితులు, అందులో ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు, ఒక మహానగరం, ఆదాయం వచ్చే నగరం లేదు, అందువల్ల ఆంధ్ర ప్రాంతంలో హైదరాబాద్ పైన స్టేక్స్ ఎక్కువ ఉన్న మాట నిజం. కానీ భౌగోళికంగా చూసుకున్నప్పుడు హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఇది ఉమ్మడి రాజధానిగా అప్పుడు 10 ఏళ్ళు పెట్టి ప్రభుత్వం ఒక పరిష్కారం చెప్పింది, ఈ 10 ఏళ్ళలోగా మీరు రాజధాని నిర్మించుకోండి అని. సో తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు, రాజధాని పైన గందరగోళం, రాజకీయ గందరగోళం ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుందని. ఆ సమయంలో అంటే ఈ తెలంగాణలో భౌగోళికంగా ఉన్న హైదరాబాదు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా రాజధానిగా 6 దశాబ్దాల అనుబంధం, ఆంధ్రప్రదేశ్కు ఒక మహానగరం హైదరాబాద్ రూపంలో లేకపోవడం, ఈ నేపథ్యంలో వచ్చిన డిమాండ్ కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాదును చేయాలి అని. అయితే అప్పటి వరకు కేంద్ర పాలిత ప్రాంతాలకే రాష్ట్రాలు హోదా ఇస్తూ వచ్చాం మనం. అది పుదుచ్చేరి కానీ, గోవా కానీ, ఢిల్లీ కానీ మనం చూసాం, ఎక్కడ రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలు చేయలేదు. సో అందువల్ల హైదరాబాద్ నగరం కేంద్ర పాలిత ప్రాంతం చేయకూడదని హైదరాబాదును తెలంగాణకే రాజధానిగా ఉంచి ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, ఇలాంటి ప్రామిసెస్ కేంద్రం చేసింది. కానీ ఆచరణలో జరిగింది ఏంటంటే పోలవరం ఇప్పటికీ కంప్లీట్ కాలే, ప్రత్యేక హోదా ఎత్తేసారు, అలా చరిత్ర అంతా మనకు తెలుసు అక్కడ ఏం చేశారనేది. ఇక్కడికి వచ్చే వరకు జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా ఉంది, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. సో అప్పటి వరకు లేని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఓవైసీ లాంటి వాళ్ళు మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ దానికి తెలంగాణ గడ్డపైన రాజకీయ మద్దతు లేదు, హైదరాబాద్ ప్రజల నుంచి కూడా పెద్దగా రాజకీయ మద్దతు వస్తుందని అనుకోను. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలకు కూడా హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం కావాలి అని ఎక్కడ అడిగినా వాతావరణం లేదు.
అందువల్ల ఆయన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా లాంటివి కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తారని, కొత్తగా రాజకీయ వివాదాన్ని రేపడంలో ఔచిత్యం లేదు, అనవసరంగా అశాంతిని, అల్లకల్లోలాన్ని ఎవరూ సృష్టించకూడదు. ఇప్పుడు ఇలా రాజకీయ వివాదాలతో మనము సమస్యను పరిష్కరించుకోలేము. ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, అమరావతిలో రాజధాని ఉండాలా, మూడు రాజధానులు ఉండాలా అనే గందరగోళంతో రాజధాని నిర్మాణం ఆగిపోయింది. అందువల్ల ఇలాంటి గందరగోళాలు సృష్టించుకుంటే అది అభివృద్ధికి అడ్డంకిగా అవుతుంది, ప్రజలకు నష్టదాయకంగా ఉంటుంది.